స్వస్తి శ్రీ క్రోధి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది గురువారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశివారు ధైర్యంగా పనులు ప్రారంభించండి తప్పకుండా విజయం వరుస్తుంది ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తిని ఇస్తుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంటుంది మనసులో చెడు ఊహించొద్దు ప్రశాంత చిత్తంతో ముందుకు సాగాలి సొంత నిర్ణయాలు ఫలిస్తాయి ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి వ్యాపారాలని ఇంకా విస్తరిస్తారు పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి వృత్తి జీవితం ఓ మోస్తరుగా సాగిపోతుంది వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి వృత్తిరీత్యా జాగ్రత్త అవసరం సహనం అన్ని విధాలా శ్రేయస్కరం ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి స్నేహితులకి గాని బంధువులకి కానీ ఆస్తి విషయాల్లో హామీలుండొద్దు ఇబ్బందులు ఎదుర్కొంటారు విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం ఇంటా బయట బాగా ఒత్తిడి శ్రమ ఉండొచ్చు ప్రతిభ వెలుగులోకొస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాల్లో మరింత అనుకూలత లభిస్తుంది అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి అనారోగ్య సమస్యలు తప్పవు ఉద్యోగంలో మార్పులు చేర్పులుంటాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు వస్తాయి ధనలాభం అనుకూలం ఆపదల నుంచి బయటపడతారు అపోహలు తొలుగుతాయి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది విజ్ఞాలు అధిగమిస్తారు నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది ఈరోజు వీరి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక సంపన్న వ్యాపారాన్ని లేదా పని జీవితాన్ని కలిగి ఉండడానికి మీ కుటుంబంలో మీ తల్లి మరియు స్త్రీ సభ్యులకు వెండితో తయారు చేసిన ఆభరణాలు ఇవ్వండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖిన భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి